హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఫ్రీఫైర్లో బెస్ట్ క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 అలోక్. అలోక్ అనేది ఫ్రీఫైర్లో మోస్ట్ యూజింగ్ క్యారెక్టర్. వీడి స్పెషాలిటీ ఏంటంటే రన్నింగ్లో హెల్త్ ఇస్తాడు. వీడు మనకే కాదు మన టీమ్మేట్స్కి కూడా బాగా హెల్ప్ అవుతాడు. రీసెంట్గా గరీనావుడు అవేకెండ్ అలోక్ని అయితే రిలీజ్ చేశాడు. వాడైతే రచ్చలైపేస్తున్నాడు. ఎక్కడెక్కడ వీడి యానిమేషన్ సూపర్ హిట్. నెంబర్ 2 క్రోనో. మనకు తెలుసు క్రోనో అంటే రొనాల్డోనే. రొనాల్డో ఒక ఫేమస్ క్యారెక్టర్. వీడి స్పెషాలిటీ షీల్డ్ వేస్తాడు. అలా షీల్డ్ వేసాడంటే కాసేపు షాక్లో ఉంటారు అవతలండి. మన వల్ల రష్ చేసి కొట్టేయచ్చు. దాంతోపాటు ఈ షీల్డ్ అనేది మన హీలింగ్కి కూడా హెల్ప్ అవుతుంది. ఈ గ్యాప్లో మనం ఫుల్ ఒక ప్యాకేజ్ వేసేసుకోవచ్చు. నెంబర్ 3 డిమిట్రీ. డిమిట్రీ లేటెస్ట్గా అప్లైడ్ చేసిన క్యారెక్టర్, కానీ ఇది చాలా ఫేమస్ అయిపోయింది. సిఎస్లో లేదా బీఆర్లో వాటిలో ఒక్కడైనా వీడు ఉండాలి. వీడు రివైవ్ ఇవ్వడమే కాదు మనకు కూడా హెల్త్ ఇస్తున్నాడు. వీడి క్యారెక్టర్ చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రీఫైర్లో. వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ది బెస్ట్ సర్వైవల్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. నెంబర్ 1లో ఆర్యన్ అయితే ఉన్నాడు. మనకు తెలుసు వీడు చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అని. వీడు పని ఒకటే అండి, అలా కొట్టడం బాల్గా మారిపోవడం, కొట్టడం బాల్గా మారిపోవడము. వీడు ఎంతమంది వచ్చినా సరే భలే మేనేజ్ చేస్తాడు. ఏంటండి వీడి క్యారెక్టర్ గురించి ఒక స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే ఎవరికీ లేదు. మనం గనక వాల్స్తో ప్యాక్ సరిగ్గా వేయకపోతే ప్యాక్లోకి కూడా వచ్చేస్తాడు. వీడు పని ఒకటే, అలా బ్లడ్ తాగుతూనే ఉంటాడు ఎంతమంది ఉన్నా సరే అనవసరం. నెక్స్ట్ కే క్యారెక్టర్ అనేది చాలా కూలెస్ట్ క్యారెక్టర్ ఇన్ ఫ్రీఫైర్. వీడి స్కిల్ ఏంటంటే ఈపీని హెచ్పీ కింద మార్చేస్తాడు. మనకి ఎంత హెచ్పీ తక్కువ ఉన్నా సరే ఉన్న ఈపీని అంతా వాడేస్తాడు. వీడే ఈపీ కలెక్ట్ చేసుకుంటాడు, వీడే హెచ్పీ కింద మార్చేస్తాడు. చెప్పాలంటే ఇది ఒక మోస్ట్ హీలింగ్ క్యారెక్టర్. వీడిని చాలామంది జోన్ బ్యాటిల్స్కి వాడతారు. వీడి జోన్స్లో చాలా హెల్త్ అయితే మనకు కవర్ చేస్తాడు. నెక్స్ట్ క్యారెక్టర్ టట్సూయా. వీడు కూడా రీసెంట్గా యాడ్ చేసిన క్యారెక్టరే. వీడి స్పెషాలిటీ స్పీడ్ బ్రో. వీడు అపోనెంట్ మీదకి వెళ్ళడానికి అలాగే ఎస్కేపింగ్కి చాలా బాగా యూస్ చేస్తాం. ఇది ఒక గ్రేట్ రషింగ్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. చాలా స్పీడ్గా ఉంటాడు బ్రో. వీడి క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు. ఒక్కసారి చూసుకుంటే మనం వీడియోలో వీడు మంచి రష్ చేస్తున్నాడు. అలా వెళ్ళి ఇటెండ్లలో పాటు జూప్ జూప్ అని చెప్పి కొట్టేస్తున్నాడు అవతరాలను. నెక్స్ట్ ది బెస్ట్ అటాకింగ్ క్యారెక్టర్స్. నెంబర్ 1లో స్కైలర్ ఉన్నాడు. స్కైలర్ గురించి చెప్పవసరలా. వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఇన్ ఫ్రీఫైర్. వీడు రషింగ్కి చాలా బాగా పనిచేస్తాడు. వీడు బాల్స్ని బద్దలు కొట్టుకుంటా అలా అవతరాల మీదకి వెళ్ళిపోతాడు. ఓపెన్ గ్రౌండ్ మాత్రం వీడికి దొరకకూడదు. ఏమంటే అవుట్ ఎవరి సంగతి అయినా అంతే. స్కైలర్ని ఓల్డ్ ప్లేయర్స్ చాలా ఎక్కువగా వాడేవాళ్ళు. ఎందుకంటే రూమ్ మ్యాచెస్ అలాంటి వాటిలో చాలా బాగా యూజ్ అయ్యేవాడు. ఓన్లీ స్కైలర్ క్యారెక్టర్తోనే ఆడేవారు చాలా వరకు అందరూ. నెక్స్ట్ A124. ఇది ఒక ఫీమేల్ క్యారెక్టర్. తన స్కిల్ ఏంటంటే ఎవరి స్కిల్ పనిచేయకుండా చేయడమే తన యొక్క స్కిల్. అవతరాళ్ళు షాక్ అవుతారు, ఏంటి నా స్కిల్ పనిచేయట్లేదు, నా చుట్టూ ఏంటో వాల్ అని. నెక్స్ట్ క్యారెక్టర్ రైడెన్. వీడు ఫ్రీఫైర్ ఫ్యామిలీలో కొత్తగా జాయిన్ అయిన క్యారెక్టర్. వీడి స్కిల్ ఏంటంటే స్పైడర్స్ని పంపిస్తాడు. యా స్పైడర్ మ్యాన్ అనుకోగలను. స్పైడర్ మ్యాన్ని కుట్టింది, వీడు మాత్రం వీడే అందరినీ కుట్టమని పంపిస్తాడు. అలా స్పైడర్ హెల్త్ అందరినీ తినేస్తుంది. హెల్త్ తినేస్తుంది బ్రో, అదేంటో తెలియదు కానీ.